हेलो फ्रेंड्स, वेलकम टू वीएलएस किचन। मेरे गणक मा चैनल ने फर्स्ट टाइम చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। ఈ రోజు మనం దేవి నవరాత్రి ప్రసాదాల్లో 8వ రోజు ప్రసాదమైన శనగలు ఎలా చేయాలో నేర్చుకుందాం। ఈ రెసిపీ చాలా ఈజీగా అవుతుందండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి। ప్రాసెస్ ఎలానో చూసేద్దామా। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగలు తీసుకోవాలి। ఇందులో శనగలు మునిగేంత వరకు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి। వీటిని మనం 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలండి। ఇలా వాష్ చేసుకొని 10 నుంచి 12 గంటల పాటు పక్కన పెట్టాలి। 10 నుంచి 12 గంటలు అయిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకొని అందులో శనగలు వేసి శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి। ఇలా వాటర్ పోసుకొని దీనిపైన మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు అలానే ఉంచాలి। 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి। కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి। మనకు శనగలు ఉడికితే ఓకే, లేదంటే మళ్ళీ ఇంకొక విజిల్ వచ్చేంత వరకు పెట్టాలండి। మనకు శనగలు పర్ఫెక్ట్గా ఉడికాయి। ఇలా ఉడికిన శనగల్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి। నూనె వేడి అయిన తర్వాత అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి। దీన్ని మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి। ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి। ఇలా కొద్దిగా కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు వేసి కలుపుకోవాలి। దీన్ని మనం లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి। మనం మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది మన పోప్ అనేది। ఇలా కొద్దిగా కలర్లోకి వచ్చిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి। దీన్ని మనం 1 నుంచి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇలా పోపు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ముందుగా ఉడికించుకుని శనగల్లో వేసుకోవాలి। ఈ పోపుని మొత్తం శనగలకి కలిసేలాగా కలుపుకోవాలి। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు। ఉప్పు కూడా మనకు శనగలకు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీగా మనకు శనగల రెసిపీ రెడీ। ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి। అలాగే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో।